अरे अम्मा కొట్టేస్తా ఇప్పుడు కొట్టేస్తా ఆ కానీ ఇంకా నాలుగు దెబ్బలు ఉన్నాయి మేడం ఇప్పుడు పగలు కొట్టేస్తా అబ్బో అబ్బా అయిపోయింది అయిపోయింది ఇంకా లాస్ట్ ఒకటే కొట్టేస్తాను మేం సార్ పగలు కొట్టేస్తా చూసావుగా మాటలు వేరు చేతులు వేరు ఈ పని నువ్వు చేయలేవు వెళ్ళిపో మేడం అది సుత్తి బరువుగా ఉందండి మీరు చిన్న సుత్తి ఉండి బద్దలు కొట్టేస్తా బరువు సుత్తిలో లేదు నీ మనసులో ఉంది చేయలేననే నీ భయంలో ఉంది అది ఇంకేం మాట్లాడుకో వెళ్ళు ఇంకెప్పుడు రాకు పదండి అబ్బు తీసుకో చాలా కష్టపడ్డా షర్ట్ వేసుకో శైలజాదేవి చేసిన భూకబ్జా బయటకు తీసి తనను భయపెట్టావు కానీ ఆవిడ నాన్నగారి గురించి ఇంతవరకు బయటపెట్టలేదు అవును మేడం మీరు అటాక్ చేయగానే వాళ్ళు సరెండర్ అవుతారనుకున్నాను కానీ వాళ్ళు ఇంతవరకు దారికి రాలేదు అవి మానవ మృగాలు గోవింద్ వాటిని దారికి తేవడానికి కొంచెం టైం పడుతుంది వాటిని పట్టాలంటే సరైన ప్లానింగ్ ఉండాలి
మృగాలకి ఎర చూపించాలి. అప్పుడేవి బోన్లో పడతాయి. వీళ్ళు అంతే, వీళ్ల దురాశని ఎరగా వేసి పట్టుకోవాలి. గవర్నమెంట్ భూమి కోసం ఆశపడే శైలజాదేవి దొరికిపోయింది. ఆమె దురాశనే ఎరగా వాడాను. ఇక ఇప్పుడు ఆ డాన్గాడి వంతు. ఆ జితేంద్రని పాటికి ఢిల్లీ పోలీసులు కార్నర్ చేసుంటారు. అంటే మేడం, ఢిల్లీ నుంచి వాడిపై యాక్షన్ తీసుకునేలా చేశారా? అవును గోవింద్, ఇప్పటికే వాడి మీద చాలా కేసులున్నాయి. కానీ ఢిల్లీలో పెద్దల వల్ల ఇంతకాలం తప్పించుకున్నాడు. ఇప్పుడది కట్ చేశాను. उसको नहीं छोड़ेंगे. चलो सर्च करो. సడన్గా ఢిల్లీ పోలీసులు ఎందుకు అటాక్ చేశారు? వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? కౌంధియా. చందుబాయ్కి ఫోన్ చేస్తాను. అసలు ఇదంతా ఎవరు చేశారో కనుక్కుంటాను. జితేంద్ర గారు ఫోన్ చేస్తున్నాడు. ఇలా ఇవ్వు. చందుబాయ్, అక్కడేం జరుగుతుంది? పోలీసులకు నా గురించి ఎవరు చెప్పారు? ప్లాన్లు వేయడం, స్కెచ్లు వేయడం నీకే కదా జితేంద్ర, నాకు వచ్చు. రోజీ. అవునరా, నీ పాలిట మృత్యుదేవత రోజీనే మాట్లాడుతున్నాను. అబ్ సమజ్ మే ఆయా, దీని వెనక నువ్వున్నావా? పోలీసులు నా దగ్గరకు వచ్చినప్పుడే నా ఢిల్లీ లింకులు కట్ అయ్యాయని నాకు అర్థమైంది. కానీ నీకింత ఇంత పలుకుబడుందని నేననుకోలేదు. అప్పుడే ఏం చూసావురా? ఇప్పటికి నువ్వు చూసింది గోరంత. తేడా వస్తే నువ్వు పడేది కొండంత. చల్సని గారు నా కళ్ళ ముందు ఉండాలి, లేదా నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. చల్సని గారిని కిడ్నాప్ చెయ్యలేదు అని నువ్వు చెప్తే నమ్మను. చల్సని గారిని మీరు కిడ్నాప్ చేసినా, వేరే ఎవరు కిడ్నాప్ చేసినా, ప్రజెంట్ నా కళ్ళ ముందున్నది మీరిద్దరే. కాబట్టి ఆయన అప్పగించాల్సింది మీరే. 14 రోజుల్లో చల్సని గారు నా దగ్గర ఉండాలి. మైండ్ ఇట్. రోజీ, హలో హలో, రోజీ రోజీ. ఆ సుత్తి తీసుకుని రాయన్ పగలగొట్టాలి. పగలగొట్టు, వెంటనే నీకు జాబ్ ఇస్తాను. మాటలు వేరు, చేతులు వేరు. ఈ పని నువ్వు చేయలేవు. బరువు సుత్తిలో లేదు, నీ మనసులో ఉంది. చేయలేననే నీ భయంలో ఉంది. అంటే నేను ఏ పని చేయలేనా? సరోజ గారు అన్నట్టు
నేనంత సుకుమారంగా ఉన్నానా? తలుచుకుంటే నేనేమైనా చేయగలను అని నిరూపించుకోవాలి. ఎలా ఎలా నిరూపించుకోవాలి? Yes. Yes. ఇదేంటి ఇంత పరుగు ఉంది? ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్, బట్ వీ హ్యావ్ టు విన్ దిస్ ఛాలెంజ్. ఎస్, ఐ కెన్ విన్ దిస్. వెళ్ళు, ఇంకెప్పుడు రాకు. నో, ఐ వాంట్ టు విన్ దిస్. ఐ షుడ్. ఎస్. Yes, yes, Stoneji. Stoneji, thank you, Stoneji. You will not move away. Yes. అన్నాడుగా, ఎంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? శైలజాదేవి, నిన్నెవరూ ఫాలో అవ్వలేదు కదా. ఏంటి భయాల దెయ్యంలో వచ్చావు? హడలు చచ్చాను. నిన్నెవరూ ఫాలో అవ్వలేదు కదా? లేదు, ఫోన్లో చెప్పావు కదా. సరే, తినడానికి ఏమైనా తెచ్చావా? తేలేదు బాయ్, తీసుకురమ్మను ఫోన్లో చెప్పలేదు కదా. బాయ్ 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 బాయ్, ఒక్క నిమిషం. శైలజ, పొద్దుటి నుంచి పోలీసులకు దొరకకుండా పరిగెడుతూనే ఉన్నాను, అందుకే ఏమీ తినలేదు. చూసావబ్బాయ్, నిప్పుని చొక్కాలో మూట కడదాం అనుకున్నావు. షర్టు కాలిపోయింది, ఒళ్ళు కాలిపోయింది. నీ నా రోజీ నీ వదలను. సారీ బాయ్, కోపం పట్టలేక తిట్టేశాను. చలసానిని కిడ్నాప్ చేసావన్న అనుమానంతోనే ఇంత చేసింది ఆ రోజీ. నిజంగా నువ్వే చేశావని తెలిస్తే ఏం చేస్తుందో ఒక్కసారి ఊహించుకో. చలసానిని నేను కిడ్నాప్ చేయడం ఏంటి అంటే? చలసానిని నువ్వు కిడ్నాప్ చేయలేదా? నువ్వు చచ్చినంత ఒట్టు నేను చేయలేదు. నిజం చెప్పు బాయ్, అనవసరంగా ఆ రోజు చేతిలో చస్తావు. నిజంగా నేను కిడ్నాప్ చేయలేదు. అయితే ఇద్దరం చచ్చాం. 14 రోజుల్లో చలసానిని అప్పగించకపోతే
మా నాన్నంత చూస్తానంది ఆ రోజు. అలా అనటమే కాదు, అన్నంత పని ఆ రోజు చేస్తుంది బాయ్. నాకు కూడా అదే వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడెలా అని నన్ను అడుగుతావేంటి బాయ్? అసలే ఆ రోజేం తలుచుకుంటే నాకు వణుకు పుడుతుంది. తన మీద భయంతో అసలు రా అనే అక్షరాన్ని పలకడమే మానేశాను. ఒక పంచేదం శైలజ, మనమే ఆ చెలసానిని వెతికి రోజీకి అప్పగించేద్దాం. అమ్మయ్యా, ఎంతసేపటికి ఒక మంచి మాట చెప్పావు. చూసావబ్బాయ్, ఆ రోజీకి అసలు నీతి నియమాలు ఏమీ లేవు. ఏమైంది? కుట్రలు కుతంత్రాలు చేసే హక్కు విలన్లది కదా, అంటే మనది. ఆ విషయం మర్చిపోయి తను స్కెచ్లు వేసి మనల్ని అండర్ గ్రౌండ్ కి పంపించేసింది. త్వరగా చలసానిని పట్టుకొని రోజీకి అప్పగించి ముంబైకి వెళ్ళిపోతాను. బాయ్, ఇంతకీ ఆ చలసానిని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? అదే నాకు అర్థం కావడం లేదు. మనం కాకుండా రోజీకి ఇంకెవరైనా శత్రువులున్నారా? ఉండరు. ఆ రోజీ ఉంచదు, శత్రు శేషం లేకుండానే చేసేస్తుంది. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అన్నిటికన్నా ముందు చెలసాని వెతికి పట్టుకోవాలి. చలో, మూడు బుల్లెట్లు ఆరు హత్యల కింద అన్నట్టుండేవాడు బిడ్డ. ఆ రోజీ దెబ్బకి విలవిలలాడిపోయాడు. జల్దియా, చూడు రామ్మ పడుకుందాం. అదే, నిద్ర రావట్లేదు మహాలక్ష్మి. ఏమైందమ్మా? ఆ సౌండ్ ఏంటి? ఈ సౌండ్ ఏంటి సమయంలో? ఏమో అమ్మ, తెలియట్లేదు. ఏంటి సౌండ్? ఏమో తెలియట్లేదురా. మేము వెళ్ళి చూసి వస్తాం. అర్ధరాత్రి ఈ శబ్దం ఏంటి బేటి? నాకు తెలీదు నర్మదా, వెళ్ళి చూద్దాం రా. నర్మదా రా. మహాలక్ష్మి పద. మహాలక్ష్మి పద, మనం కూడా వెళ్దాం పద. I don't know.
సరోజ గారు రాయిని పగలగొడితే ఉద్యోగంలో చేరచ్చన్నారుగా. పగలగొడుతున్నాను చూడండి. ఎస్ ఎస్ పగిలింది. ఎస్ వీడెవడో గుండెలు తీసిన బంట్లో ఉన్నాడు, రాయిని బద్దలు కొట్టేశాడు. అసలు ఇంత పెద్ద రాయి ఎక్కడికెళ్ళా వచ్చింది? నేనే దొర్లించుకొచ్చాను. బేటి, రాయి బద్దలు కొట్టాడు కాబట్టి నువ్వన్న మాట ప్రకారం అతనికి జాబ్ ఇవ్వాల్సిందే. దామిని, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? అతను ఇంతవరకు కష్టపడి ప్రాక్టీస్ చేశాడు, తనేంటో నిరూపించుకున్నాడు. నువ్వు ఉద్యోగం ఇచ్చేసే. ఓకే సరోజా గారు, మన క్వారీలో పనిచేసే వాళ్ళందరికీ నంబర్స్ ఇస్తాం కదా, ఇతనికి కూడా ఒక నంబర్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం నీకు దండం బాబు, వెళ్ళి పడుకో. మమ్మల్ని కూడా పడుకో నువ్వు. ఇంత దెబ్బ తగిలినా అలా ఎలా నవ్వగలుగుతున్నావు? గెలిస్తే నవ్వుతామో లేదో తెలియదు, కానీ నవ్వుతూ ఉంటే మాత్రం గెలిచినట్టే.